సార్ అంటే గతంలో మీరు బాగా ఒపీనియేటెడ్గా ఉండేవారని నేను విన్నాను, ఇది నిజమేనా? అంటే ఒక పర్టిక్యులర్ విషయం మీద కానీ, లేకపోతే ఆడవాళ్ళ మీద, మగవాళ్ళ మీద, లేకపోతే కుటుంబం, అంటే కుటుంబం అంటే ఇలా ఉండాలి, ఆడవాళ్ళు అంటే ఇలా ఉండాలి, మగవాళ్ళు అంటే ఇలా ఉండాలి, యూ హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అబౌట్ హౌ పీపుల్ షుడ్ డ్రెస్, వాట్ దే షుడ్ వేర్, హౌ దే షుడ్ బిహేవ్. ఇట్ ఈస్ బికాస్ వెరీ సింపుల్, దీనికి కారణం అది రైట్. ఎందుకంటే నేను లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చా, మై ఎక్స్పోజర్ ఎసెన్షియల్లీ బిలాంగ్ టు ది లోవర్ మిడిల్ క్లాస్. నీకు అర్థమైందా? నువ్వు నమ్మితే ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ బీఎస్సీ ఆనర్స్ చదువుకునేదాకా నా క్లాస్లో నేను చదువుకుంటున్న, నాతో చదువుకుంటున్న ఆడపిల్లలతో నేను మాట్లాడలేదు. నువ్వు నమ్ముతావా? ఇవాళ వ్యాలంటైన్ డేలో వీళ్ళ మొహం మీద వాళ్ళు, వాళ్ళ మొహం మీద వీళ్ళు రంగులు వేసుకుని, వీళ్ళిద్దరూ కలిసి సినిమాలకు వెళ్ళి, వీళ్ళిద్దరూ కలిసి కాఫీలు తాగి, వీళ్ళిద్దరూ కలిసి ఇంకోటి చేసి, వీ ఐ నెవర్ ఎవర్ ఈవెన్ డ్రెమ్ట్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఒక 35 ఏళ్ల తర్వాత నేను, మా ఆవిడ, నా పిల్లలు తిరుపతి భీమాస్లో కాఫీ తాగుతూ ఉంటే చీకట్లోంచి ఒక ఆవిడ ఇలా వచ్చినది నిలబడింది. మారుతిరారు, నేను ఎవరికి పోల్చారా మీరు? మీ పేరు పద్మిని కుమార్ కదా అన్న. గుర్తుపట్టే? నా క్లాస్మేట్. అవునండి అంది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆవిడ తన కొడుకుని పరిచయం చేసింది, నేను నా కొడుకుని పరిచయం చేసాం, అది మీ ఇద్దరం కలవడం. సీ, ఇట్ వాజ్ కన్వెన్షనల్ హౌస్ హోల్డ్స్. ఇవి కన్వెన్షనల్ థింకింగ్, కన్వెన్షనల్ లెవెల్లో పెరిగిన వాళ్ళం. ఇప్పటి బట్ తర్వాత సినీ పరిశ్రమలోకి వచ్చాక మీకు ఆ కన్వెన్షనల్ థింకింగ్ అని పోవాలి కదా సార్? అంటే ఎప్పుడో పోయి ఇప్పుడు బాగా, అంటే అప్పటికి మీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి మీ కోడళ్ళు వచ్చేసారు మీ ఇంట్లో. అంటే ఇంకా చెప్తాను, నన్ను విమర్శించేది చెప్తాను నీకు, విషయం రికార్డ్ అవుతుంది. అయినా నా ఆత్మకథలు కూడా రాశా. 26 ఏళ్ళు అయింది మా కోడలు మా ఇంటి కాపురానికి వచ్చి, 25 ఏళ్ళు అయింది ఇంకో పిల్ల కాపురానికి వచ్చి, రెండే కండిషన్లు వాళ్ళిద్దరికి. ఎప్పుడు చుడీదారు అది వేసుకోకూడదు నా కోడలని, అప్పుడు నా వయసు ఎంత ఉంటుందో నువ్వు ఇమాయించి. ఎప్పుడు చుడీదారు, పైజామా అవి వేసుకోకూడదు నా కోడళ్ళు. నైట్ గౌన్ వేసుకోకూడదు ఇద్దరు కోడళ్ళకి, ఒక కోడలు బీఎస్సీ ఫస్ట్ క్లాస్, ఒక కోడలు ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్. 26 ఏళ్ళు కాపరాలు చేశారు. నా పెద్ద కొడుకు వయసు 55 ఏళ్ళు, నా మనవరాలు వయసు 27 ఏళ్ళు. ఒక్కరోజు వాళ్ళు చుడీదారు పైజామాతోనే నా కళ్ళ ముందు కనిపించలేదు. కోడళ్ళు ఒక్కరోజు నైట్ గౌన్తో కనిపించలేదు వాళ్ళు. నేను నాది రిటైర్, నేను చాలా గొప్ప విషయం చేస్తున్నా, నేను గొప్పవాడిని నేను చెప్పటంలే. అప్పుడు నా థింకింగ్ అది, మా పిల్లలు, మా పెద్దబ్బాయి అన్నాడు, నా పిల్లలు ప్యాంట్లు వేస్తారు, బనీన్లు వేస్తారు, ఇంకేదో వేస్తారు, ఇంకేదో దిక్కుమాలి అన్నీ వేస్తారు, అవి ఏం వేస్తారో వాడి పేర్లు కూడా నాకు తెలియవు. మా అబ్బాయి అన్నాడు, ట్రై అండ్ స్టాప్ దెమ్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ అన్నాడు. కాలం మారిపోతుంది, యూ జస్ట్ యాక్సెప్ట్. ఐ కాంట్ స్టాప్ మై గ్రాండ్ డాటర్ నాట్ టు డూ థింగ్స్ విచ్ ఐ థాట్ ఇస్ పాసిబుల్ ఫర్ అస్. అంటే కాలం మారిపోతుంది కాబట్టి ఆపలేకపోతున్నారా, లేకపోతే మీరే కొంచెం మీరు కూడా ఒపీనియన్స్ అది మార్చుకున్నారా? ఐ విల్ పుట్ ఇట్ దిస్ వే, నేను ఒక కన్వెన్షనల్ బ్యాక్ డ్రాప్లో పెరిగిన వాడిని, ఇంకా బాగా చెప్పాలంటే కన్వెన్షనల్ బ్రాహ్మిన్ బ్యాక్ డ్రాప్లో పెరిగిన వాడిని, కన్వెన్షనల్ లోవర్ మిడిల్ క్లాస్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో పెరిగిన వాడిని. మా నాన్నగారు నాకు కాఫీ తాగడానికి ఎప్పుడు, ఇండియా కాఫీ హౌస్లో కాఫీ తాగడానికి ఎప్పుడు 5 రూపాయలు ఇవ్వలేదు. 5 రూపాయలు చాలా గొప్ప డబ్బు. 30 రూపాయలు మా టర్మ్ ఫీజు 56-59లో. 30 రూపాయలు అంటే వాళ్ళని 3,500 రూపాయలు, 30,000 రూపాయలు అయి ఉంటుంది. నేను ఎప్పుడు ఇండియా కాఫీ హౌస్కి వెళ్ళి ఆ రోజుల్లో 0.5 రూపాయి పెట్టి కాఫీ తాగలేదు. యు బిలీవ్ మీ, నాట్ దట్ ఐ డోంట్ లైక్ ఇట్, ఐ ఇట్ నెవర్ అకర్డ్ టు మీ దట్ ఐ షుడ్ టేక్ మై కాఫీ. నీకు అర్థమైందా? ఇన్ని లక్షలు సంపాదించిన తర్వాత ఇప్పుడు కూడా నేను హోటల్కి వెళ్ళినప్పుడు కాఫీ తాగాను, నాకు తెలీదు. ఇట్ ఇట్ డజంట్ అకర్ టు మీ, ఏ వెళ్ళాలనిపిస్తుంది నాకు, బాగానే ఉన్నాను, చాలా కాఫీ ఉంటే ఇంట్లో తాగుతాను, లేకపోతే లేదు. అయితే అదేంటి డినై, ఐ డినై, నో, ఇట్ నెవర్ హ్యాపెండ్, ఇట్ నెవర్ హ్యాపెండ్, ఐఎమ్ యూస్ టు ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అయితే నేను కన్వెన్షనల్గా ఒక ప్యాటర్న్లో సెట్ అయిపోయలేను. మారుతున్న కాలం మారుతోంది. నేను చెప్పానుగా, మీ అమ్మమ్మ ఇలా లేదు, మీ అమ్మమ్మ మీ అమ్మలాగా లేదు, నువ్వు నా కోడలాగా లేవు. ఐ డోంట్ మైండ్, ఐ కెన్ సీ ది చేంజ్. మై గ్రాండ్ చిల్డ్రన్,
అంటే డూ యూ యాక్సెప్ట్ ఇట్ హ్యాపీలీ ఆర్ యూ డూ యూ యాక్సెప్ట్ ఇట్ సాడ్లీ? ఐ యాక్సెప్ట్ ఇట్. ఈ రెండు తీసేయి, మిగతావన్నీ నేను జర్మనీలో ఉన్న నా మనవరాలు నాకు ఫోటో పంపించింది. నా మనవరాలు ఫోటో చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. నాకు ఇమీడియట్గా అనిపించింది, బొట్టు పెట్టుకోదేం పిల్ల అనిపించిందా? ఇమీడియట్గా ఏంటమ్మా బొట్టు పెట్టుకోలేదు, నా పిల్ల స్కూల్కి వెళ్ళిపోతుండే నేను బయటకు కూర్చునేవాడిని, ఇలా తప్పించుకోవాలి వెళ్ళిపోతుండేవారు, వాళ్ళు పెట్టుకు అనిపించేది కాదు. హౌ కెన్ ఐ స్టాప్ మై గ్రాండ్ చిల్డ్రన్? ఇప్పుడు నాకు అడిగారా మీరు వాళ్ళు? ఓ వంద సార్లు. ఏమంటారు వాళ్ళు? ఏమి మాట్లాడరు, మాట్లాడరా? ఓకే, ఐ సెడ్ దే ఆర్ మై వీక్నెస్. స్వీట్ యాక్సెప్టెన్స్, అండర్స్టాండ్? నథింగ్ అగేన్స్ట్ దెమ్, దట్ హౌ కెన్ ఐ నాట్ లైక్ మై గ్రాండ్ డాటర్? బట్ మీ జనరల్ ఒపీనియన్ చెప్పండి మారుతిరావు గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో దేర్ ఇస్ దిస్ లైన్ కాల్డ్ ఆడపిల్లలు ఇలా రెడీ అవుతున్నారు, ఇట్లా డ్రెస్ చేసుకుంటున్నారు, ఇలా ఉన్నారు కాబట్టే వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, వాళ్ళ మీద జరుగుతున్నాయి అని అంటూ ఉంటారు. నేను ముట్టుకోనమ్మా, కానీ నేను ముట్టుకోను. ఆడపిల్లలు ముద్దుగా ఒకప్పుడు నాకు తెలిసినట్టుగా ఉండాలని నేను నమ్ముతా, అది మంచిది కాబట్టి మీరు చేయకండి, మంచిది అయితే చేయండి. అంతవరకే ఇలా ఉండడం వల్ల వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతున్నారా, అలా ఉండకపోవడం వల్ల జరుగుతుందా, ఐ డోంట్ గెట్ ఇన్ టు దట్ కాంట్రవర్సీ. ఐ వుడ్ లవ్ టు సీ యూ లైక్ దిస్. నీ నుదుటి మీద బొట్టు పెట్టుకున్నావు నువ్వు, ఐ వుడ్ లవ్ టు సీ లైక్ దట్. చక్కగా ఒంటి నిండా చున్నీ కప్పుకున్నావు, దట్స్ వండర్ఫుల్, గ్రేట్. మీ అమ్మని చూసాను అనుకోండి, మీ అమ్మ చూడగానే తప్పనిసరిగా నా నమస్కారం పెడుతుంది, నేను నమస్కారం అమ్మా అంటాను, ఐ లవ్ ఇట్. యు అండర్స్టాండ్ మై పాయింట్? ఐఎమ్ యూజ్ టు దిస్, దెర్ వాజ్ నథింగ్ రాంగ్. అంతవరకే నేను ఉంటాను, ఐ విల్ షట్ అప్ దేర్. లేకపోతే ఉమెన్స్ లిబ్ ఇలాంటివి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, నేను ఐ డోంట్ గెట్ ఇన్ టు దోస్ థింగ్స్. వీ హ్యావ్ వండర్ఫుల్ గర్ల్స్ అరౌండ్ అస్, దే ఆర్ గ్రేట్ చిల్డ్రన్, దే ఆర్ గ్రేట్ లేడీస్. ఫర్ దీస్ రీజన్స్ దే నీడ్ నాట్ బి పుట్ ఇన్ టు ట్రబుల్, అంతవరకు నేను నమ్ముతాను. హలో అందరికీ నమస్తే, నేనే మీ బితిర్ సతి. ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నోరు తిరుగుతలేదు. మీరు ఎప్పటికీ ఫాలో కండి, ఆ గంట గుర్తు మీద వస్తే మీకు హాఫ్ డేట్లు అన్నీ వస్తాయి. హాఫ్ డేట్లే వస్తాయా, ఫుల్ డేట్లు వస్తాయన్న? అన్నీ వస్తాయిగా. ఆ ఫుల్ డేట్లు వస్తాయంట, మీరైతే గంట గుర్తు కొట్టండి. హాయ్ గైస్, దిస్ ఇస్ కార్తికేయ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ రాహుల్ సిప్లిగన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. హాయ్, దిస్ ఇస్ డైరెక్టర్ బాబీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. For more videos, please subscribe to iDream. Hi, this is Nikki Tamboli. Do subscribe iDream. For more videos, subscribe to iDream. Please subscribe iDream. Nenu mi Ali Reza. For more videos, subscribe to iDream. Do subscribe iDream. Please subscribe to iDream.